పేరు స్వాతి సెందిల్ మా ఊరు దిండివనం ఇప్పుడు నేను పసుపు గౌరమ ఎట్లా చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను గౌరమ కావాల్సిన సామాన్లు పసుపు 100 గ్రామ్స్ వెండి గౌరీ అచ్చు ప్లస్ ఇది వచ్చి గౌరమ సామాన్లు మనం డెకరేట్ చేసే సామాన్లు ఇది ఇది ఐస్ ఐబ్రోస్ అండ్ లిప్స్ ఇది వచ్చి నేను ఐలైనర్ లో పేపర్ కటింగ్ చేసి సెట్ చేసుకున్నాను ఇది వచ్చి మైదా కొంచెం వాటర్ ని మిక్స్ చేసి దీని పెట్టుకోండానండి ఇది వచ్చి పసుపు ముద్ద 300 గ్రామ్స్ ని కలిపి రెడీగా నేను పెట్టుకోవాలి గౌరమ చేసేదానికి పసుపు ముద్ద సెమీ సాలిడ్ టెక్స్చర్ లో మనం మిక్స్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ నోస్ కోసం మనం మచ్చల వేసేప్పుడు నోస్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ అది అందువల్ల ఈ పసుపు ముద్దలో ఫస్ట్ ఇట్లా షార్ప్ గా పాయింట్ అవుట్ చేసుకునేసి కోన్ లాగా కరెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇది కరెక్ట్ చేసుకునేప్పుడు క్రాక్స్ అనేది ఇక్కడంతా పడుతుంది ఆ క్రాక్స్ అంతా మనం వాటర్ పెట్టి లైట్ గా ఈ క్రాక్స్ అంతా డిప్ చేసి కరెక్ట్ చేసుకొని ఈ విధంగా క్రాక్స్ లాగా చేసుకోవాలి मोल्ड ఎత్తుకునేసి దీంతోచి బ్యాక్ సైడ్ ఆయిల్ పూసి పెట్టుకోవాలి ఫుల్ ఆయిల్ స్ప్రెడ్ చేసి దాని తర్వాత ఈ షార్ప్ గా ఉండే పాయింట్ ని ఫస్ట్ నోస్ లో పాయింట్ అవుట్ చేసి పసుపు ముద్దని మెల్లగా అట్లే స్ప్రెడ్ చేసుకోవాలి అచ్చుల మొత్తం अच्छा अभी कॉर्नर अंत लेपे रेडी गौरम इलाकोवाली तरह गौरम एन तरह क्राक्स अने सो लाइट मन वाटर डिपने क्राक्स अंत मन अडस्टी आई वेटने फेस पैंती मन बटी मन लाइट पसुपड़ पैक स्टेन चेसुकोवाली पसुपड़ लाइट अन्नी जागल स्प्रेड अयेलागा स्टेन चेसुकोवाली मनम इला फुल फेस फुल स्प्रेड तरह पसुपड़ वी लेट उदानी फुल सक् फाइव मिनट्स दी कदल దీని అట్లే పక్కన పెట్టండి ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి 5 మినిట్స్ తర్వాత ఫేస్ లో ఉండే పసుపు పొడి అంతా ఇట్లా డస్టింగ్ చేసుకోవాలి మనము ఇట్లా డస్ట్ చేసిన తర్వాత మీకు గౌరమ ఫినిషింగ్ ఇలా వస్తుందండి ఇప్పుడు దీని తర్వాత మనము గౌరమకు ఐస్ ఐబ్రోస్ అండ్ మౌత్ పెట్టాము దీనికి వచ్చి ఇప్పుడు నేను పేపర్ కట్టింగ్ ఎత్తిన దాని నుంచి మనం మిక్స్ చేసిన మైదాని లైట్ గా ఆ ఐబ్రోస్ పైగా స్ప్రెడ్ చేసుకోవాలి లైట్ గా అప్లై చేసుకోండి ఇది మనకు మైదా వచ్చి పెరికాల్ టెక్స్చర్ మనకు ఇస్తుంది मैदान अंत कंडलू ऐब्रोस माउथ जागलो अप्लाई चेसे इप्पुडु फर्स्ट ऐब्रोस नेक्स्ट वच्ची आईस नेक्स्ट वच्ची लिप्स लिप्स मैदा उंडे दानि नुंचि अन्नी मे दीनिकि स्टिक अयिपोतुंदि మనం ఇంట్లో ఫ్రీగా ఉండేప్పుడు ఈ పేపర్ కట్టింగ్స్ అన్ని మనం ఎత్తుకునేసి ఐలైనర్ అంతా వేసి నీట్ గా పెట్టుకోవచ్చుండి డ్రాయింగ్ వచ్చే వాళ్ళు ఐలైనర్ అట్లే రెడీగానే పెట్టుకొని కూడా డైరెక్ట్ గా మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు తెలియని వాళ్ళు ఇట్లా పేపర్ కట్టింగ్ చేసుకొని మనం ఇట్లా కూడా ప్లేస్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు నగలు పెట్టి రెడీ చేస్తాం దేవుడికి देवड़क कम्मल नेक्स्ट मुक्क पुड़क पेटाली इप्पुडु चुक्क पेटाली
చుక్క పెట్టిన తర్వాత దేవుడికి మాంగల్యం నెక్స్ట్ వచ్చే హార ఇప్పుడు కవరం సామానులంతా పెట్టి మనం ఇట్లా దేవుడిని డెకరేట్ చేసుకోవచ్చండి తర్వాత దేవుడికి లాస్ట్ లో దిష్టి చుక్క ఒకటి మనం పెట్టాలి अंदर की चाला थैंक्स थैंक यू व्यूअर्स थैंक यू वन एंड ऑल अंदर की नमस्कार।